చెప్పండి, డబుల్ స్మార్ట్ డబుల్ డబుల్ హిట్ అని చెప్పాలి. స్మార్ట్ కి ఈక్వల్ గా వచ్చింది కదా, మరి దాంట్లో సిచువేషన్స్ ఏంటో కంపేర్ చేసే విధంగా. యాక్చువల్ గా ఈ స్మార్ట్ కి సీక్వెల్ గా వచ్చినప్పుడు మాకు కొంచెం డౌట్స్ ఉండే అన్నమాట. ఎప్పుడు కూడా సీక్వెల్స్ అంత హిట్ కావు, ఎందుకంటే మా యాక్సెంట్ ఫస్ట్ టైం యాక్సెంట్ హిట్ అవుతుంది, దాని తర్వాత హిట్ కావడం కష్టం అవుతుంది. సో అదే యాక్సెంట్ తీసుకొచ్చి అదే పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి చేయడం చాలా కష్టము. కానీ ఆ ట్రీట్మెంట్ పూరి గారి ట్రీట్మెంట్ పూరి గారి ప్రజెంటేషన్ వల్ల అది హిట్ అయింది. తర్వాత ఇద్దరు కాంబినేషన్ మళ్ళొకసారి సక్సెస్ఫుల్ కాంబినేషన్గా ప్రూవ్ అయింది. మాస్గా మనం ఆల్రెడీ రాంపోతున్నాయని కొన్ని సినిమాల్లో చూసాము, సో ఇప్పుడు ఇంకా మాస్ హిట్సే తీసుకొస్తాడు అనుకోవచ్చు. మాస్గా రామ్ గారిని చూపించాలంటే పూరి గారే, రామ్ గారిని మాస్గా ప్రజెంట్ చేయాలంటే పూరి గారే. ఇప్పుడు ఇంతకుముందు కూడా వేరే డైరెక్టర్స్ చేశారు, కానీ పూరి గారి తర్వాత ఈయన ఇద్దరి కాంబినేషన్ మాత్రము ఎక్సలెంట్ కాంబినేషన్. రామ్ గారికి మళ్ళొక హిట్, పెద్ద హిట్. ఇప్పుడు మనకి సీనియర్ హీరో అయిన సంజయ్ దత్ గారు దీంట్లో అంటే టాలీవుడ్లో చేశారు, ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? సంజయ్ దత్ గారు ఒకప్పుడు మన పెద్ద హీరో, కానీ ఇప్పుడు పెద్ద విలన్ అయినా ఇండియాలో కానీ సౌత్ ఇండియాకి పెద్ద విలన్ స్టార్ అని చెప్పాలి మనము. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది, ఆయన మళ్ళీ ఎదురుకొట్టారు ఒక సూపర్ పర్ఫార్మెన్స్తో. ఇద్దరికి డబుల్ హిట్, డబుల్ స్మార్ట్ డబుల్ హిట్.